హైదరాబాద్ లో మెట్రో రైలు మళ్ళీ పట్టాలెక్కబోతుందా? ఈ లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు ఒక 45 రోజులుగా మెట్రో మూతపడడం జరిగింది. ఇప్పటికే మొదటి నుంచి కూడా మెట్రో ప్రారంభించిన తర్వాత నష్టాల్లో నడపాల్సి వస్తుంది అని చెప్పి ఎలాంటి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా ఒకవేళ మెట్రో గనక మళ్ళీ పట్టాలెక్కిస్తే ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి మెట్రో ప్రారంభించడానికి అని? ఎందుకంటే ఇప్పటికే సోషల్ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాదాపు ఒక్కొక్క మెట్రో ట్రైన్లో 3 బోగీలు మాత్రమే ఉంటాయి. 3 బోగీల్లో గతంతో పోల్చుకుంటే సుమారు 1000 మంది ప్రయాణించేవారు అనేది ఒక లెక్క. కానీ ఇప్పుడు కేవలం 400-500 కంటే ఎక్కువ మంది అనుమతించే అవకాశం లేదు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ 3 బోగీల్లో కలిపి అది కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ రైలు నడపాలి అనేది. లోపల కూడా సీట్కి సీట్కి మధ్యలో గ్యాప్ రావడం, ఒకవేళ నిలబడే వాళ్ళకి లోపల సర్కిల్స్ వేయడం, ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంటుంది మెట్రో అని చెప్పి ఆల్రెడీ తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా మరొక నిర్ణయం ఏంటి అంటే హైదరాబాద్లో ఇప్పటికే మెట్రో ఎందుకు ఈ రకంగా ఇంతవరకు ప్రజలకి అందుబాటులోకి వచ్చింది అంటే ప్రతి స్టేషన్లో ఆగడం. అంటే ఒక రకంగా చూసుకుంటే 1 కిలోమీటర్కు ఒక స్టేషన్ ఉంటుంది ప్రతి ప్రాంతంలో కూడా. అయితే ఇందులో కొన్ని రద్దీగా ఉండే స్టేషన్లు ఉంటాయి, రద్దీ లేని స్టేషన్స్ ఉంటాయి. ఆదాయం తెచ్చిపెట్టే స్టేషన్స్ కన్నా ఆదాయం తెచ్చి పెట్టని స్టేషన్సే ఎక్కువ ఉన్నాయని మొదటి నుంచి చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇన్ని రిస్ట్రిక్షన్స్తో రైలు నడిపినప్పుడు ఆదాయం లేని స్టేషన్లో ఎందుకు రైలును ఆపాలి అనేది కూడా ఇప్పుడు ఆ సంస్థ ఆలోచిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ ఇప్పటికే చాలా స్టేషన్స్ మూసివేయడం జరిగింది లాక్డౌన్ నేపథ్యంలో. అయితే భవిష్యత్తులో ఒకవేళ మెట్రో మళ్ళీ తిప్పాలి అన్న ఈ ఎక్కడైతే అనవసరంగా ఆదాయం లేని స్టేషన్స్, ఆదాయం తక్కువ ఉన్న స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని రోజుల పాటు పూర్తిగా క్లోజ్ చేసి కొన్ని స్టేషన్లో మాత్రమే రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలి, ఆ నేపథ్యంలోనే మెట్రో నడపాలి, అంతంత మాత్రంగా ప్రస్తుతం ఆదాయం ఉంది మెట్రో ఆదాయం, మెట్రో రైలు ఆదాయం, ఈ నేపథ్యంలోనే కొత్తగా ఈ ఆలోచన చేస్తున్నారు అనేది తెలుస్తుంది. వీలైనంత ఖర్చును తగ్గించుకోవాలి అనే యోచనలో మెట్రో సంస్థ ఉన్న నేపథ్యంలో అంటే లిమిటెడ్ స్టేషన్స్ మాత్రమే ఇప్పుడు ఆగే అవకాశం ఉంది. అంటే సుమారు 1 కిలోమీటర్కు ఒక స్టేషన్ ఉంది కాబట్టి అలా కాకుండా మధ్య మధ్యలో ఎక్కడైతే ఇంపార్టెంట్ స్టేషన్స్ అమీర్పేట లేదంటే ఇప్పుడు కుకట్పల్లి అలాగే కేపీహెచ్పి అలాగే వెంటనే జేఎన్టీయు నిజామాబాద్ ఇలా ఉన్నాయి అవన్నీ కాకుండా కుకట్పల్లి స్టేషన్ తర్వాత మియాపూర్ మధ్యలో ఒక 2-3 స్టేషన్లు ఎత్తేయాలి అంటే అక్కడ పెద్దగా ఏమి ఉండదు. తర్వాత మళ్ళీ ఎస్ఆర్ నగర్, అమీర్పేట, ఎర్రగడ్డ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఆ స్టేషన్స్లో ఎక్కడైతే రద్దీ తక్కువ ఉంటుందో నేరుగా మళ్ళీ అమీర్పేటలోనే స్టాప్ ఉండేలాగా, అంటే అవసరమైన స్టాప్స్ మాత్రమే ఉంచి అనవసరమైనవి రద్దీ పెద్దగా లేనివి క్లోజ్ చేయాలి అనే ఆలోచనలో, ఆదాయం పెద్దగా రానివి క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో సంస్థ ఉందని తెలుస్తుంది. అదే కనుక జరిగితే ప్రజలందరూ కూడా స్టేషన్స్ తగ్గిస్తే అక్కడికే వచ్చేసి రద్దీ పెరుగుద్దేమో అనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ కాబట్టి మాస్క్ లేకుండా రైల్లోకి ఎంట్రీ లేదు, అలాగే ఖచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ఖచ్చితంగా అందరి మొబైల్లో ఉండాలి, బ్లూటూత్ ఆన్ చేసి ఉండాలి. ఇదే నేపథ్యంలో శానిటైజేషన్ చేస్తారు మెట్రో స్టేషన్లోకి రాగానే, అలాగే రైలు ఎక్కిన తర్వాత కూడా ఆటోమేటిక్గా శానిటైజర్ ఆన్ అయ్యేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని హంగులతో మెట్రో నడపగలరా లేదా, అలాగే స్టేషన్స్ తగ్గిస్తే ఆదాయం ఇంకా పడిపోతుందా, అసలు ఏం జరుగుతుంది, మెట్రో ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఇదంతా ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.